అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇన్ప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుం చెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు ఆయన. ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా? నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి